హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ మహేష్. ఈ వీడియోలో మనం టీచర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, టీచర్ జాబ్ వచ్చిన తర్వాత ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. సమాజంలో ఉన్నటువంటి వృత్తిలో ప్రధానమైన వృత్తి, ఉన్నతమైన వృత్తి, అందరూ రెస్పెక్ట్ గౌరవంగా చూసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. సమాజంలో ఉన్నటువంటి వృత్తిలో నాకు ఇష్టమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని చెప్పినటువంటి వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. సమాజంలో ఉన్నటువంటి డాక్టర్, లాయర్, ఇంజనీర్, పోలీస్, రాజకీయ నాయకుడు, ఇలా అందరినీ అంటే సమాజాన్నే తయారు చేసేవాడే ఉపాధ్యాయుడు. సమాజంలో ఉన్నతమైన జీవితం కావాలన్నా, రెస్పెక్ట్ కావాలన్నా, సమాజంలో ఎక్కడికి వెళ్ళినా మనల్ని గుర్తించాలి అన్నా, సమాజంలో నలుగురు నమస్కారం పెట్టాలి అన్నా, మనల్ని నవ్వుతూ పలకరించాలి అన్నా, అది ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే సార్. మంచి జీవితం, మంచి జీతం, పేరు ప్రతిష్టలతో హ్యాపీగా ఉండేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. రోజుకు 8 గంటలు టీచింగ్ చేస్తూ సాయంత్రానికి ఇంటికి వచ్చి ఫ్యామిలీతో హ్యాపీగా గడిపే జీవితం ఏదైనా ఉంది అంటే అదొక ఉపాధ్యాయ జీవితం సార్. ఎస్జీటీలు ఎస్ఏలుగా, ఎస్ఏలు హెడ్ మాస్టర్లుగా, హెడ్ మాస్టర్లు ఎంఈఓలుగా ప్రమోషన్స్ పొందుతూ మరింకెన్నో లాభాలను పొందవచ్చు. అన్నిటికంటే ప్రతి ఒక్కరు కోరుకునే రెస్పెక్ట్ ఉంటుంది చూశారు, అది ఏ జాబ్లో కూడా దొరకదు సార్. సమాజాన్ని బంగారు బాటలో నడిపిస్తూ తను సమాజం గురించి ఆలోచిస్తూ హ్యాపీగా గడిపే జీవితం ఏదైనా ఉంది అంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తే సార్. ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకుంటూ పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చే వృత్తే సార్ ఉపాధ్యాయ వృత్తి. పిల్లలతో గడపడం వలన ఎలా బోధించాలి, వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి అనే తపనతో కొత్తగా ఆలోచిస్తూ వినూత్న పద్ధతిలో బోధించాలి అనుకుంటారు కాబట్టే ఉపాధ్యాయులకు క్రియేటివ్ క్వశ్చన్ అనేది పెరుగుతుంది. వర్కింగ్ ప్లేస్లో కూడా పిల్లలతో ఆహ్లాదకరంగా గడిపే జీవితం మరి ఏ జాబ్కు ఉంటుంది సార్, మీరే చెప్పండి. కొంచెం ఎక్కువగా టైం దొరకడం వలన, కొంచెం ఎక్కువగా పుస్తకాలు చదవడం వలన చాలామంది ఉపాధ్యాయులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సివిల్స్ లాంటి గౌరవప్రదమైన మరియు ఛాలెంజింగ్ ఉద్యోగాలను సాధించగలుగుతున్నారు. మరి బెనిఫిట్స్ కనుక చూస్తే మంచిగా బోధించినటువంటి ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందిస్తారు. మరి ప్రతీ నెల మీరు పనిచేసినందుకు గాను ప్రతీ నెల 31వ రోజున లేదా 1వ రోజున శాలరీ మీ అకౌంట్లో వేస్తారు. డిన్నర్ అలవెన్సెస్ అని, హౌస్ రెంట్ అలవెన్సెస్ అని కూడా అందిస్తారు. అది ప్రతి 6 నెలలకు ఒకసారి మళ్ళీ పెంచుతూ ఉంటారన్నమాట. ప్రతీ నెల మీ శాలరీ నుంచి కొంచెం కట్ చేసి అది దానికి ఇంట్రెస్ట్ కలుపుకొని మీరు రిటైర్డ్ అయిన తర్వాత అది మీకు అందిస్తారన్నమాట. జీవితం గురించి ఎలాంటి బెంగ లేకుండా హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయవచ్చు. వర్క్ లోడ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది, రోజుకు 8 గంటలు చాలా కూల్గా పనిచేసుకోవచ్చు. అదే ప్రైవేట్ జాబ్ చూసినట్టయితే మార్కెటింగ్ అని, బిజినెస్ అని, అదని ఇదని ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో మన అందరికి తెలుసు. రాత్రి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకుందామన్నా నిద్ర పట్టదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ జాబ్లో అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి 8 గంటలు చాలా హ్యాపీగా కూల్గా పనిచేసుకొని ఇంటికి వచ్చి ఫ్యామిలీతో హాయిగా గడపవచ్చు అన్నమాట. హోమ్ లోన్ లాంటి ఫెసిలిటీస్ చాలా బాగుంటాయండి. మీరు ఒకవేళ హోమ్ లోన్ అప్లై చేసినట్టయితే తొందరగా వస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్, మీతో పాటు మీ ఫ్యామిలీకి కూడా భద్రత ఉంటుంది. ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మీకు వైద్యం ఖర్చులు అందించబడతాయి. ఇక హాలిడేస్ గురించి చూసుకుంటే, హాలిడేస్ గురించి మీకు అందరికి తెలిసిందే, చాలా సెలవులు ఉంటాయి. దానివల్ల మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా గడపవచ్చు. లీవ్స్ అయితే సిక్ లీవ్స్ అని, మెడికల్ లీవ్స్ అని, క్యాజువల్ లీవ్స్ అని, పెయిడ్ లీవ్స్ అని, నెక్స్ట్ లేడీస్కి అయితే మెటర్నిటీ లీవ్స్ అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగంలో మీ అవసరాన్ని బట్టి మీరు లీవ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ చూస్తే, ఒకవేళ మీకు నచ్చని ప్రదేశంలో మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే కనుక మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చును మీకు నచ్చిన ప్లేస్కు. ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ కానీ, నెక్స్ట్ సమాజంలో మీ కుటుంబానికి ఒక సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, నెక్స్ట్ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గవర్నమెంట్ టీచర్ జాబ్ వలన అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యం పెట్టుకోండి. ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. మీ భయాన్ని పక్కన పెట్టండి, ఆలోచనను ముందర పెట్టండి, మీ కష్టాన్ని తొందరగా మొదలుపెట్టి ఎలాగైనా సరే టీచర్ జాబ్ కొట్టండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఫ్యూచర్లో రాబోయే పరీక్షల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ మహేష్, ఎంట్రీ.com డిఎస్సి గోల్డ్ మెంటర్. థ్యాంక్ యూ.